పరిస్థితుల ప్రభావంతో కొందరు తల్లులు కన్నబిడ్డలను దత్తత ఇస్తారు. చారిటీ సంస్థలకు గాని పిల్లలు లేని దంపతులకు గాని దత్తత కింద తమ పిల్లలను ఇచ్చేస్తారు. అయితే ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై తమను పెంచిన వాళ్ళు అసలైన తల్లిదండ్రులు కాదని తెలిసినప్పుడు చాలా మానసిక క్షోభ అనుభవిస్తారు. తమ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడుంటారనే ఆలోచనలు వారిని వేధిస్తాయి. వాళ్ళు బతికే ఉన్నారా, బతికే ఉంటే ఒక్కసారైనా వాళ్ళను చూడాలని తపించిపోతూ ఉంటారు. స్వీడన్ కు చెందిన 41 ఏళ్ల ప్యాట్రిసియా ఎరిక్సన్ కూడా అలా కన్న తల్లికి దూరమైంది. 1983 ఫిబ్రవరిలో నాగపూర్లోని డాగా హాస్పిటల్లో ఎరిక్సన్ పుట్టింది. 7 ఏళ్ల తర్వాత స్వీడిష్ దంపతులు ఆమెను దత్తత తీసుకున్నారు. తనని పెంచి పెద్ద చేసిన తల్లి తన కన్న తల్లి కాదని తెలుసుకొని భావోద్వేగానికి గురైంది. అయినప్పటికీ ఇన్నాళ్ళు తనను ఎంతో ప్రేమగా పెంచిన పెంపుడు తల్లి పట్ల అపారమైన కృతజ్ఞత ఉన్నప్పటికీ ఒక్కసారి తన తల్లిని తనివి తీరా చూడాలని కోరుకుంది. అందుకోసం ఆమె తన తల్లి ఎక్కడ ఉండేది అనే దిశగా ఆమె ఆచూకీకి వెతకడం ప్రారంభించింది. అలా ఆమె తన తల్లిని వెతుక్కుంటూ నాగపూర్కి చేరుకుంది. అక్కడ తన తల్లి ఆచూకీ సంబంధించిన వివరాలు, ఆధారాలు సేకరించడం మొదలుపెట్టింది. ఆ భావోద్వేగపూరిత అన్వేషణలో ఎరిక్సన్కి అంజాలా పవార్ అనే ఒక న్యాయవాది సహాయం చేశారు. ఇలా జీవ సంబంధమైన తల్లుల కోసం వేరే దేశ యువతులు భారతదేశానికి వచ్చి ఇలా కోరడం తొలిసారి కాదు. ఇంతకు మునుపు కూడా స్విస్ మహిళ విద్యా ఫిలిప్పన్ కూడా ముంబైలో తన జీవ సంబంధమైన తల్లి కోసం ఒక దశాబ్దంగా వెతుకుతూ ఉంది. అయితే ఆ కేసులో ఆమె తల్లి చిరునామా ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఆ యువతి ప్రధాన సవాలుగా మారింది. దీంతో ఆమె తల్లి ఎక్కడకు వెళ్ళి ఉంటుందనేది చిక్కుముడి వీడని మిస్టరీగా మారిపోయింది.